అంటే అక్కడ ఆ టైంలో సివిల్ కేసులు కాకుండా ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు రావడం, అదేవిధంగా కారణం కేసులు లేదంటే సోటపురం దొంగల కేసులు చాలా ఉండేవి. సోటపురం దొంగల కేసులు అప్పుడు తగ్గినాయండి, అక్కడ కూడా కొన్ని రిఫార్మ్స్ వచ్చి అక్కడ అది బాగా తగ్గినాయి. అంటే ఇంకోటి మీరు సోటపురం దొంగల కేసులు ఎప్పుడు బాపట్లకు రావు. అవును, ఎందుకంటే వాళ్ళ షెల్టర్ అది షెల్టర్ జోన్ అది. సో అంటే షెల్టర్ జోన్ అయినా వాళ్ళు మార్పు తేడానికి ఆ చట్టంలో మార్పులు జరిగినాయి, కానీ మాకు అవకాశం రాలేదు, మాకు ఇవ్వలేదు అవకాశం. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఒక 6 నెలలంతా ప్రతీతి ఏంటంటే 6 నెలలు దొంగతనాలు అయిపోతారని. ఇక వర్షాకాలంలో వీలు కానప్పుడు వచ్చి తెచ్చుకున్నారంట అప్పుడు. సో వాళ్ళు పోలీసు రిఫార్మ్సే వచ్చినాయి. యాక్చువల్గా జుడిషియల్ నాకు తెలిసి వాళ్ళ మీద ఏం రిఫార్మ్ చేయలేదు. బాపట్ల నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారా? మేము అక్కడి నుంచి అయినాక నేను ఇక్కడికి వచ్చాను, రెంట్ కంట్రోల్లోకి వచ్చాను, థర్డ్ అడిషనల్ రెంట్ కంట్రోల్లో హైదరాబాద్. నా రిక్వెస్ట్ మన్నించి హైకోర్టు వారు ప్లీజ్ టు పోస్ట్ మీ రెంట్ కంట్రోల్లో 1 ఇయర్, థర్డ్ అడిషనల్ రెంట్ కంట్రోలర్గా చేశాను, రెంట్ కంట్రోల్ చేసినాను. అక్కడ కూడా మళ్ళీ 3 ఏళ్ళు చేయాలి, అక్కడ కూడా ఒక 1 ఇయర్ చేయగానే నన్ను హైకోర్టు వాళ్ళు మరి ఏం జరిగిందో నాకు తెలియదు అని సుమోటోగా వాళ్ళే ట్రాన్స్ఫర్ కమిటీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ సిబిసిఐడి కొట్టుకేశారు. 9th ఎంఎం ఉంటుంది, 9th మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్, 9th అడిషనల్ చీఫ్ మెట్రో కాదు 9th అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్. ఆ కోర్టుకు అర్ధాంతరంగా 1 ఇయర్ కాగానే సమ్మర్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ నన్ను ఆ కోర్టుకు వేశారు. అక్కడ ఉన్న సంతోష్ రెడ్డి గారు ఇంకో కోర్టుకు గారు అట్లా చిన్న మార్పులు జరిగినాయి, ఎందుకు వేశారో నాకు తెలియదు. బట్ మంచిది సిబిసిఐడి కోర్టు అది డెసిగ్నేటెడ్ కోర్టు. అది కాకుండా మేదీపట్నం, లంగర్ హౌజ్, టప్పాచిపుత్ర, కుల్సంపూర్ అట్లా 5-6 పోలీస్ స్టేషన్లు ఉండేవి దాని కింద, ఇవి కోర్టు కింద లెక్క దాన్ని తీసుకొచ్చారు. అక్కడ చాలా క్రూషియల్ పీరియడ్ అది, నాకు ఒక 1 ఇయర్ 2 మంత్స్ April 2001 అనుకుంటా వచ్చి July 2002 వరకు ఉంది. క్రూషియల్ ఎందుకంటే అప్పుడే మీకు ప్రత్యూష కేసు, సినిమా యాక్టర్ పిల్ల చనిపోయింది కదా తాగి, ప్రత్యూష కేసు, తర్వాత అనితా సేన్ డీజీ సేన్ గారి భార్య, తర్వాత చిన్నపిల్లల పిల్లల అక్క విక్రయాలు డీజీ గారి అంటే అప్పుడు ఆయన సిబిసిఐడి ఆమె కేసు, తర్వాత పేరు గుర్తు రావట్లేదు. ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఉండే చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఆమె ఎమ్మెల్సీ, అవును పేరు గుర్తు రావట్లేదు. ఆమె ఆమె భర్త మీద ఉండేది చిన్నపిల్లల దత్తత కేసు, అవును. తర్వాత రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఆయన మీద కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది అప్పుడు సిబిసిఐడి. ఈ కేసులన్నీ నా పీరియడ్, నేను ఫైనల్గా ట్రయల్ చేయలే కేసులు, కానీ రిమాండ్లు ఎక్స్టెన్షన్లు చాలా ఆ పీరియడ్ అంతా మీ ప్రెస్ వాళ్ళు రోజు ఆ న్యూస్ రాయని రోజు లేదు. 2-3 సార్లు నా ఫోటో ఇందులో దీనిలో దాని మా ఇంటి మీదకి ఫోకస్ పెట్టి రిమాండ్ తీసుకుంటా ఉంటే ఆ ఇంటి నుంచి చిన్న ఫోటో వేసుకున్నాను. అంటే చాలా సెన్సేషన్ అప్పుడు ప్రత్యక్ష కేసు సెన్సేషన్ అయింది బాగా. అంటే ప్రత్యక్ష కేసులో మీరు యాక్చువల్గా రిమాండ్ విధించడం వరకు మీరు ట్రయల్లో మీరు చూడలేదు కదా, అంటే అక్కడ ఆ కేసు చూస్తున్నప్పుడు ఫ్యాక్ట్ ఏమనిపించింది అండి మీకు? అంటే వాళ్ళు పోలీసులు చేసిన ఛార్జ్షీట్లో కానీ చూడలేము ఫ్రాంక్, ఎందుకంటే నేను July 2002 నేను వెళ్ళిపోయినాను. అప్పటి వరకు కూడా ఆ కేసు ఏమైంది అంటే ఒక చిన్న ఇది జరిగింది. ఆ కేసు యాక్చువల్గా సెన్సేషన్ కేసు అయినా ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా నా బాక్స్లో పెట్టుకోండి, జడ్జెస్ కింద ఇంకో బాక్స్ ఉంటుంది కట్టలు పెట్టుకోవడం. సో నేను అన్ని ఎఫ్ఐఆర్ ఏంటంటే రాసేసి సెక్షన్కి ఇచ్చేస్తాను, బట్ ఇది ఎందుకైనా మంచిదని చెప్పి నా బాక్స్లో పెట్టుకున్నాను. అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది, దాని మీదనే చాలా ఇదైంది ఇష్యూ అంతా అక్కడ జరిగింది. అంటే అందులో రేప్ అని వచ్చిందా లేదంటే ఏమని వచ్చిందండి? ఈ రేపు కాదు చెప్తాను, అందుకే బాక్స్లో పెట్టుకున్నాను, బట్ తర్వాత ఈ ఇష్యూ చెప్తాను. ఏమైందంటే కొద్ది రోజులకి హైకోర్టుకి ఆ కేసు మొత్తానికి ఏదో హైకోర్టు కారిడార్లో వెళ్ళిపోయింది. మోతిలాల్ నాయక్ గారు బెంచ్ ఏదో ఉందో ఆ బెంచ్ ఆ కేసును వాళ్ళు సీజ్ చేశారు, హైకోర్టే జ్యూరిసెక్షన్ సీజ్ చేసుకొని ఈ నా రికార్డ్ అంతా వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు మానిటర్ చేశారు. సో హైకోర్టు మానిటర్ ది ఇన్వెస్టిగేషన్. సో అందుకోసమని మ్యాజిస్ట్రేట్ కంట్రోల్ నుంచి ఆ రికార్డ్ అంతా అక్కడికి వెళ్ళిపోయి పంపించాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను కూడా ట్రాన్స్ఫర్ అయ్యి న్యూస్ చదవడం. బట్ నాకు దగ్గరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటంటే 2 రిపోర్ట్లు వచ్చినాయి దాన్ని. ఫస్ట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పేరు గుర్తొస్తలేదు ఆయన మునిస్వామి. మునిస్వామి గారు, మునిస్వామి గారి రిపోర్ట్లో ఏంటంటే ఈ బ్రెస్ట్ మీద ఇక్కడ ఇక్కడ బైట్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి ఆయన ఒపీనియన్ ఏమన్నాడంటే రేప్ అన్నాడు. సో బైట్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి? రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు ఫోర్స్ కొంత జరుగుతుంటుంది కదా,
అన్నప్పుడు కొంత ఉంది అని ఆయన ఇచ్చాడు. అక్కడే చాలా కాంట్రవర్సీ అయిపోయింది, చాలా సెన్సేషన్ అయిపోయింది, అసలు చాలా జరిగినాయి అప్పుడు. తర్వాత మళ్ళీ నారాయణ రెడ్డి గారి బ్యాచ్ ఒక ముగ్గురు ఎక్స్ప్రెషన్ పెట్టి, ఈ నారాయణ రెడ్డి గారు అనేది చీఫ్ ఆఫ్ ఉస్మానియా ఏదో ఉన్నాడు, గాంధీ ఉన్నాడు ఉస్మానియా, ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇస్తే ఆయన ఆ కమిటీ ఏం తెలిసిందంటే, ఆయన రిపోర్ట్ కూడా నేను చదివాను, ఆయన వచ్చిందంటే కాదు ఇక్కడ ఏదైతే కేరళ కదా జరిగింది, కేరళలో జరిగినప్పుడు ఎప్పుడైతే ఇమీడియట్ వాళ్ళు మందు తాగి ఇమీడియట్గా తీసుకొని పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఏంటంటే ఈ మొత్తం హార్ట్ బీట్ని అవన్నీ చూసుకోవడానికి పెడతారు కదా మనకి, ఇట్లా గమనించి ఇట్లా అంటిస్తారు కదా నంబర్స్, ఆ మార్క్స్ ఉన్నాయా, అవి చనిపోయిందని ఎప్పుడైతే అయిపోయిందో డిక్లేర్ చేసినా డాక్టర్స్ అది గుంజేసినారు. గుంజేసినప్పుడు అది గ్యాప్ వ్యాక్యూమ్ ఫార్మర్ గుంజితే దాంతో పాటుగా ఈ ఫార్మేషన్ ఇంజురీస్ లాగా అవ్వబడ్డాయి, మునిస్వామి గారు పొరపాటు పడ్డారు అని వాళ్ళు. కానీ ఆ డ్రెస్ చేంజ్ చేశారు అనేది ఒక ఎలిగేషన్ కనిపిస్తుంది. డ్రెస్ చేంజ్ ఎక్కడ చేశారంటే, డ్రెస్ చేంజ్ కేరళ చేశారు, డ్రెస్ చేంజ్ మనకు అది ఎవిడెన్స్ ఉంది అంటే, నేను ఎవిడెన్స్ అనే పదాలు ఎందుకు వాడతానంటే సాక్షులు ఎవిడెన్స్ కాదు, నేను చూసిన రిమైండ్ రిపోర్ట్ మనకి అక్కడ ఉందంటే, పోంగానే ఏదైతే ఆ మందు అంత పడింది కదా, వామిటింగ్ చేయిస్తారు కదా మొత్తం తాగిచ్చి, ఫెర్రో ఏదో తాగిచ్చేసి చేయిస్తారు కదా, అంతా జరిగిందని బట్టలు మార్చిన మాట వాస్తవం. అయితే మినిమం డ్యూటీ ఆఫ్ ది డాక్టర్స్ ఏంటంటే, దేవుడు ప్రిజర్వ్ ది క్లాత్స్. మనకు అక్కడ ఏం కనపడ్డది, నాకు అప్పడుకున్న అవగాహన పెట్టిందంటే క్లాత్లు ప్రిజర్వ్ చేయలేదు, క్లాత్ ప్రిజర్వ్ చేయలేదు, ఇంకేదో ప్రిజర్వ్ చేయలేదు. అక్కడ అనుమానాలకు ఆస్కారం ఇప్పటికి, ఏదో కేర్ హాస్పిటల్ మేనేజ్ జరిగిపోయిందని, ఏమైంది ట్యాంకర్ మీద మన సారీ ఇక్కడ కదా జరిగింది, అక్కడ జరిగింది రాత్రి. అక్కడ నుంచి ఒక వర్షన్ ఏంటంటే, ఈ ఇన్ బిట్వీన్ పంజాగుట్ట గారి మధ్యలో చాలా హాస్పిటల్ ఉన్నాయి, వాడు అరీగా తీసుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి తొందరించుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్ళాలి పని కట్టుకొని కేర్ బంజారా ఎందుకు తీసుకొచ్చారు, ఇన్ని హాస్పిటల్ దాటి మేనేజ్ చేయడానికి తీసుకొచ్చాడు. ఏమైందంటే, వీ కెన్ పీపుల్ ప్రెజ్యూమ్ సర్టెన్ థింగ్స్ బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్, అవి వ్యాలిడా కాదా, అవి ఒక స్క్రూటినీ జుడిషియల్ స్క్రూటినీకి నిలబడతాయా స్టాండ్ అవుతాయా లేదనేది తర్వాత విషయం, ఊహించుకుంటాను నేను ఊహించుకుంటాను, దానికి ఎవరికి వాడే ఇది కదా. సో అప్పుడు జరిగిన ఏంటంటే, ప్రజల్లో ఏమొచ్చిందంటే, కేర్ బంజారాకి మేనేజ్ చేసుకుని ముందు హాస్పిటల్తో మాట్లాడుకొని తీసుకెళ్లారు, అందుకే ఈ బటన్ వాయిన్ చేశారు, ఇది జరిగింది ఇదంతా జరిగింది అనేది ఒక అది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని, మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.